దారిలో వాన పడితే చడతట్టుకుని చుట్టుకు వస్తున్నా మోడం గెదవా నువ్వు ఎక్కడ ఉన్నా వెతికి కాని పెట్టి కత్తి పీటతో నీ పీక కోస్తానరా ఎవర్ని ఎవర్నో నీకు తెలియదా నన్ను నా పిల్లని ఈ నరకంలో వదిలేసి వెళ్ళిపోయిన వాడిని ప్రాణాలతో వదిలిపెట్టను ఊరికెళ్ళగానే రంగమ్మ కాళ్ళకి కంచు మెట్టెలు బిడ్డకి లక్క పెడతలు కొనాలి బావా నీ బిడ్డనే రంగమనే నాకు చూడాలనే ఉంది మరోసారి వస్తాను అవును వాళ్ళకి ఏం కొని తీసుకెళ్ళబోతున్నావు రంగమ్మకి తాళి ఏ బిడ్డ తెలియదు అందుకని మోల్తాడు అందరికి చీరలు బట్టలు ముసలి దానికి పందారు మిఠాయి పందారు మిఠాయి అంటే ముసలి దానికి ఇష్టం చప్పరించి తిండి वैद्या మందులు మాకులు 35 రోజులు రే ఇలా రోగాన్ని పడితే ఎలా రా ఇంకొంత కాలం మీరు ఇక్కడే ఉండాలి ఎళ్ళండి ఎళ్ళ పని చూసుకోండి తర్వాత తర్వాత బయటికి కూదురో దాని మనవరాలు కలిగి మంత్రమేసి తాయితు కట్టిన దానికి కూతురుకో తాయితు కోణు కోసిన దానికి రెండు కలిపి మొత్తం నెలకూలి चालू राजु గుళ్ళు గిల్లింది 282 రోజులు చెట్లు నరికింది 35 రోజులు సాయిబు నీలకేంటి కాంబళ ఒకటి ఇతర పాత్రలు రెండు మూడు కాంబళే మోతలో పొగొట్టం ఒకటి నూరు బెల్లం రెండు నాలుగు ఆ తర్వాత పొగాకు నాలుగు కట్టలు ఆ దొంపల తోలం నల్ల బెల్లం పడి 80 ఈసలు రాగులు అబ్బో గొప్ప తిని తిన్నాడే నీ లెక్క చెప్పు ఈ లెక్కల్లో పరీక్ష చేసినందుకు 13 రోజులు ఉంటూ బాగానందుకు కషాయం మాత్రలు రెండు పూటలకి మొత్తం 6 రోజులకి 12 చేశారు తర్వాత మాత్రలు 6 రోజులకి పూటకి 3 మొత్తం 18 రోజులు వైద్యం ఖర్చు తీసుకో ఊళ్ళో తీసుకున్న డబ్బు వచ్చే దారిలో నెల 7 రోజులకి నీ తిండి ఖర్చు ఇప్పుడు నువ్వు ఉంటున్న గుడిసెకి అద్దె తిన్నందుకు పడుకున్నందుకు అన్నిటికి వడ్డీ మొత్తం జమ ఖర్చులని ఏసి చూస్తే నువ్వు ఇంకా 3 సంవత్సరాల 2 నెలలు పని చేసి అప్పు తీర్చాలి కొరకే కిందా బా దయమయ్య నేను రంగమ్మ దగ్గరికి వెళ్ళాలి దయమయ్య నోరెత్తేవో జీవితాంతం ఇక్కడే ఉండి చావాల్సిందే తరవేంట్రా దయమయ్య మాణిక్యం పారిపోయిన నీ మొగుళ్ళకి ఎవడు తీరుస్తాడు ఓవే పొమ్మంటున్నానా దొరగారి దగ్గర కొరడా దెబ్బలు తినే శక్తి నాకు లేదు తల్లి Ha ha ha.